మెదక్ జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. మెదక్లో మాజీ ఎమ్మెల్యే మరి శశిధర్ రెడ్డి, నారాయణకేడ్లో మాజీ ఎంపీ సురేష్ షట్కార్, సంగారెడ్డిలో జగ్గారెడ్డితో పాటు యూత్ కాంగ్రెస్ జిల్లా నేతలు కిరణ్ మహేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్, సిపిఎం, టీడీపీలకు చెందిన నేతలను అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకున్నారన్న సందేహంతో అదుపులోకి తీసుకున్నారు. నిరసన జరిపే హక్కు లేకుండా కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. ఈరోజు మెదక్ జిల్లాకు పీఎం పర్యటన వస్తుందని సందర్భంగా సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ నాయకులను ఉదయమే అరెస్ట్ చేయడం అనేది దారుణమైన విషయము. సిపిఎం పార్టీ ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపి ప్రజల సమస్యలను దృష్టి తీసుకోవాల్సిన ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక్కడున్న పోలీసులు కూడా అత్యుత్సాహంతో అధికారుల దృష్టిలో, మంత్రుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో కూడా తెల్లారవారికి అరెస్ట్ చేయడం అనేది దారుణమైన విషయం. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు. పీవీరావు చెప్పండి, ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, ప్రధాని పర్యటన ఈ రోజు పురస్కరించుకుని ముందస్తుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే నారాయణ ఖేడ్ ఏదైతే జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షట్కార్ తో పాటు మెదక్ మాజీ ఎమ్మెల్యే మరి శశిధర్ రెడ్డి, అదేవిధంగా నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని, అదేవిధంగా సిపిఎం నాయకులు రేవంత్ సిద్దిపేట కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికెక్కడికి అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తున్నప్పుడు మరి కొద్దిసేపట్లో ప్రధాని ఇక్కడ కోమటి బండి రావడం నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నిన్న ప్రకటించారు దళిత సంఘాలు, ఏఐతే బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మౌనం వేడకుండా దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ఏమాత్రం ఆయన స్పందించడం లేదు. అందుకు నిరసనగా ఈ రోజు ప్రధాని పర్యటన కూడా అడ్డుకుంటామని కూడా దళిత బీసీ సంఘాలు కూడా ఈరోజు పిలిపించాయి. సంగారెడ్డి కూడా అదేనంటే నిరసన ప్రదర్శన కొనసాగుతున్నాయి. సంగారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ ప్రభుత్వ జగ్గారెడ్డి కూడా పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఝాన్సీ, పీవీరావు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తరలిస్తున్నారు? స్థానికంగా ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనకి జహీరాబాద్ కావచ్చు, సంగారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్ లో ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్రమ అరెస్ట్ మాత్రం సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే ముందుగానే చెప్పాము మేము ఈ విధమైనటువంటి మరణ సాగర్ విషయంలో ఏదైతుందో దాన్ని ప్రధాన దృష్టి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా చెప్పింది, మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక్కడ తరలి వస్తున్న ప్రతిపక్ష పార్టీని అక్కడక్కడికే పోలీసులు అడ్డుకొని స్థానిక పోలీసులు తరలిస్తా ఉన్నారు. ఝాన్సీ, అయితే ఈ ముందస్తు అరెస్టులపై సిపిఎం నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? కొద్దిసేపటి క్రితం సిపిఎం నాయకులు మనతో మాట్లాడుతూ ఇది అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి, అక్రమంగా ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ చేసి సిద్దిపేట జైలు ఉంచారు, ఇప్పుడు కూడా అరెస్ట్ పరం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ మేము ప్రశాంతంగా శాంతియుతంగానే మా యొక్క నిరసనలు చెప్పాలనే ఉద్దేశంతో మేము కొనసాగుతున్న మా నిరసనలు కొనసాగించాలనుకున్నాం. కానీ పోలీసులు మాత్రం ముందస్తుగానే మనం అరెస్ట్ చేసి ఇట్లా నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం మాత్రం అక్రమని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ పీవీరావు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటారంటూ పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. నల్గొండ జిల్లా చౌటుపల్లో కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో కూడా సిపిఎం నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కరిక రాజయ్య ఖండించారు. ప్రధానమంత్రి గారు వస్తున్న దాన్ని మేము ఎవరం కూడా వ్యతిరేకించడం లేదు. అదే విధంగా అక్కడ ప్రారంభోత్సవాన్ని కూడా వ్యతిరేకించడం లేదు. ఎక్కడ ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయనప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా మరి ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది చాలా నిరంకుశమైన చర్య.